బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సి పేపర్ల లీక్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. షమీన్, రమేష్, సురేష్లను కస్టడీ కోర్టు సిట్ వేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీఎస్పీఎస్సి పేపర్ల లీక్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. షమీన్, రమేష్, సురేష్లను కస్టడీ కోర్టు సిట్ వేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. నాంపల్లి కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రఫీ ఫోన్ లైన్ లో ఉన్నారు. రఫీ, స్వాతి, టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో రెండవసారి అరెస్ట్ అయినటువంటి షమీం, రమేష్, సురేష్ ముగ్గురికి కస్టడీకి కావాలని సిట్ కోరిన నేపథ్యంలో ఈ రోజు విచారణలు నాంపల్లి కోర్టులో సాగింది. నిన్న కూడా విచారణ సాగినప్పటికీ కూడా వాదనలు, ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంది కాబట్టి ఈ రోజు ఇరుపక్షాల వాదనలు నాంపల్లి కోర్టు విచారించింది. దాని తర్వాత రేపు తీర్పు ప్రకటిస్తామని వాయిదా వేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఖచ్చితంగా 6 రోజుల పాటు మాకు విచారణకు కావాలి. ఎందుకంటే ఈ ముగ్గురిని విచారిస్తే వీళ్ళ దగ్గర నుంచి ఇంకెవరెవరికి లీక్ అయినటువంటి పేపర్ వెళ్ళిందనేటువంటి సమాచారాన్ని సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు కోరారు. దాంతో 6 రోజుల పాటు విచారణ అనుమతించాలని కోరినటువంటి నేపథ్యంలో మనం చూడాలి రేపు ఎన్ని రోజుల పాటు సిట్ అధికారులు విచారించేందుకు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు ఇస్తుందనే దానిపైన అయితే సందిగ్ధత కొనసాగుతోంది. కానీ దాదాపు 3 నుంచి 4 రోజులు ఖచ్చితంగా విచారించేందుకు అవకాశం కల్పించేటువంటి అవకాశాలు ఉందని సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. మరోపక్క ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఏ3 రేణుకతో పాటు సీతావత్ నీలేష్ నాయక్, అదేవిధంగా శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్, రాజేంద్ర నాయక్, షమీములు ఇప్పటికే నాంపల్లి కోర్టులో మాకు బెయిల్ కావాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కూడా రేపు వాదనలు వినేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా సిట్ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ ఎవరెవరైతే కోరుతున్నారో వీళ్ళంతా కూడా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, లక్షలాది మంది అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తులు, వీళ్ళ ద్వారా ఇంకెవరెవరికి వెళ్ళాయనేది తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ను నిరాకరించాలని సిట్ అధికారులు కోరేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే నాంపల్లి కోర్టు అనుమతించింది 3 రోజుల పాటు 4 నిందితులకి. 4 నిందితులకి 2వ రోజు విచారణ ఈ రోజు సుదీర్ఘంగా కొనసాగింది. అందులో భాగంగా ఈ కేసులో రేణుక భర్త అయినటువంటి డాకియా నాయక్ తో పాటుగా మరో వ్యక్తి, గత 3 రోజులుగా మరో వ్యక్తిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. అతని పేరు తిరుపతయ్య, మహబూబ్నగర్ కు సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు తీసుకెళ్లి సిట్ అధికారులు విచారించినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా విచారణలో భాగంగా మరొక టీము ప్రవీణ్ కు సంబంధించినటువంటి విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేసినటువంటి సిట్ అధికారులకు అక్కడ 4 లక్షల రూపాయలు స్వాధీనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మనం చూడాలి ఇంకా ఎంతమందికి కేసులో లింక్ ఉన్నదనే దానిపైన సిట్ అధికారులు అయితే సుదీర్ఘమైనటువంటి విచారణ ఇంకా జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రఫీ.